కుప్పం కమిషనర్ వార్డు బాట కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, కడపీడి తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్, రాష్ట ప్రచార కార్యదర్శి గోపీనాథ్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకటో వార్డు ప్రజలకి ఇక్కడ పిక్ చేసిన టౌన్ అధ్యక్షుడు రాజ్కుమార్ గారికి, సత్యేంద్ర ప్రసాద్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా నమస్కారం. నేను వార్డు పర్యటన కమిషనర్ వార్డు పర్యటన అని 25 వార్డులకి షెడ్యూల్ ఇచ్చి కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు, మాన్యశ్రీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్ గారి ఆదేశాలు, సూచనలు మేరకు, మా గౌరవ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చిన్న చిన్న సమస్యలు, పెన్షన్లు, నీళ్లు, లైట్లు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మేజర్ కాకుండా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వచ్చాను. ఈరోజు మొదలు పెడితే నేను ఊహించింది ఒకటి, పెద్ద సమస్యలేమి ఉండవు అని వస్తే ఇక్కడికి చాలా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు ఇప్పటికి 3 అర్జీలు పరిశీలిస్తే చాలా బాధాకరం. ఆ 3 కూడా ఒకరిళ్ళు పొరపాటున ఒక తల్లి మీద పడి ఆ తల్లికి 3 సంవత్సరాలు పెన్షన్ రాలేదు ఒక ఇష్యూ. ఇంకొక ఆమె ఒకే కార్డులో 8 మంది సభ్యులు పెట్టుకొని తెలియక ఆ ఇద్దరు 3 కొడుకులు ఇళ్ళు ఒకే ఆ తల్లి పేరు మీద పడి ఒక పెన్షను. ఈ విధంగా గత 3 సంవత్సరాల బట్టి వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియ చెప్పక కలెక్టర్ గారు, కమిషనర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు అర్జీలు ఇస్తూ తిరుగుతున్నారు. కేవలం 3 అర్జీలు పరిశీలిస్తే 2 ఇలా తెలియదు. చాలా చాలా బాధాకరం. ఆ 2 ఇక్కడే సిస్టంలో ఆ తల్లి పేరు మీద ఉండే పొరపాటును బట్టి తీసేసి ఎవరో దొరయ్యారు పేరు మీద పక్కింటి వాళ్ళ పడి తీసివేశాను. ఇప్పుడే స్పాట్లో వాళ్ళకి నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్షన్ ఇవ్వబోతున్నారు వచ్చే నెలలో ఆ పెన్షన్ సబ్మిట్ చేసి ఆ తల్లికి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక ఆమె పొరపాటున 100 square feet ఎక్కువ ఉన్నాయి, 3 బిడ్డలు, 3 ఇళ్ళు, ఎవరు బతుకు కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కానీ చాదస్తు పెట్టుకోకూడదు చట్టంలో, అవన్నీ కూడా తీసివేశాను. ఇలాంటి సమస్యలన్నీ సాయంత్రం ఏ టైం అని ఇక్కడే కూర్చొని ఈ పేద వర్గాలకి కనీసం ఆ సమస్య మీకు ఎందుకు రాలేదు కూడా వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి ఒక్కొక్క అర్జీ పరిశీలించి 10 నిమిషాల పాటు కౌన్సిలింగ్ చేసి నీకు ఈ పరిస్థితుల్లో రాలేదు ఇప్పుడు మార్చానని, ఆ మార్చి నీకు పెన్షన్ వస్తుందని కాగితం కూడా ఇక్కడే ఇచ్చి మరీ వెళ్తాను. అవి కాకుండా లైట్లు, శానిటేషను చిన్న చిన్న చెప్పారు, శ్మశానం బాగు చేయాలని, శ్మశానం కానీ కాంపౌండ్ కావాలని, మళ్ళీ కరెంటు స్తంభాలు కావాలని, పాత స్తంభాలు, కరెంటు స్తంభాలు, ఇనప స్తంభాలు ఉన్నాయి అవన్నీ ఊగులాడుతున్నాయి, అవన్నీ రీప్లేస్ చేయాలని అన్నీ చెప్పారు. ఇవన్నీ చాలా చాలా చిన్న సమస్యలు. కమిషనర్ స్థాయిలోనే గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ, మా గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఇన్వాల్వ్ కావాల్సింది కాదు. వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సినవి, డబ్బు తీసుకురావాల్సినవి, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు. కానీ ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే అది క్షమించరాని నేరం కమిషనర్ గారికి. నేను వార్డు పర్యటన 25 వార్డులు ఇదే విధంగా కూర్చోను. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నా ఆఫీసర్లు, ఆర్ఐ, తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు, అడ్మిన్లు, పెన్షన్లు వెరిఫై చేసే వాళ్ళు అందరూ ఇక్కడే వచ్చి సిస్టమ్లు అక్కడికక్కడే వెరిఫై చేసి ఏ కారణం చేత ఉన్నదో ఆ కారణాలు పరిశీలించి నేను చేయగలిగిన అన్నీ కూడా మా తప్పులన్నీ కూడా సరిచేసుకొని పేదవాళ్ళకి ఆ పెన్షన్ రావడానికి అర్హతలని చెప్పి ఖచ్చితంగా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ ఒక్క అర్జీదారుడు కూడా వారి వద్దకు వెళ్లకుండా ఇక్కడే ఇక్కడే సమస్యలు పరిష్కారం కావాలని ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను ఏదో కొద్దిగా ఉందని వస్తే ఇక్కడ నాకు సాయంత్రం దాకా సరిపోయేటట్టు ఉన్నది. అయినప్పటికీ ఓర్పుగా, క్రమశిక్షణతో, పేదల పట్ల అభిమానంతో ఇక్కడే ఉండి పరిష్కారం చేసి వెళ్తాను. మా గౌరవ ప్రజాప్రతినిధులు, మా రాజ్కుమార్ గారు, సత్యకుమార్ గారు, మా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో వారికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రావాలి. అది కమిషనర్ డ్యూటీ. కమిషనర్ డ్యూటీ చక్కగా చేస్తుంది. ప్రభుత్వం ఎక్కడా కూడా ఇవ్వద్దని చెప్పట్లేదు. కమిషనర్ గారు చేసిన పొరపాటు లబ్ధిదారులకు తెలియకుండా ఉండేవి కూడా ఖచ్చితంగా సరిచేసి మాత్రమే వెళ్తాము. ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు వచ్చారు, వారి సహకారం కూడా నాకు కావాలి. ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేస్తానని గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా హామీ ఇస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పరిష్కారం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ సామగుంటపల్లి వార్డు 1 వచ్చిన ప్రజలకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, లబ్ధిదారులందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎంతో ఆర్తితో, ఆవేదనతో ఈ సమస్యల గురించి
పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కమిషనర్ గారు కలవమని చెప్పండి. సమస్యలు పరిష్కారం చేయడానికి వినడానికి కమిషనర్ ఏ నిమిషం అందుబాటులో ఉంటాడు ఆఫీసులో. దయచేసి ఈ అవకాశాన్ని 25 వాటిలో వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తూ మా గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని అందిస్తూ ఆశిస్తూ నమస్కారాలు, ధన్యవాదాలు. మన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా రాజకుమార్ గారు, పార్టీ అధ్యక్షుడు సత్యేంద్ర శేఖరరావు ఎస్ మార్కెట్ పంపించారు, అదేవిధంగా లోకల్ లీడర్లు ప్రతి ఒక్కరు ముంటూ కానీ మన ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం అంటే ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా కుప్పంలో ప్రజల వద్దకే పాలన అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికే అధికారులు వచ్చి మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరించే కోసం వచ్చినారు. కాబట్టి ఈ అర్జీలు అనేది మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చేది, ఇంకొకరు ఇచ్చేది పరిస్థితి లేకుండా ఇప్పటికిప్పుడే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇచ్చి మీ యొక్క కాలాన్ని టైంని వేస్ట్ చేయకుండా మీ దగ్గరికే వచ్చినాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలా, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఉపయోగించుకునే దీన్ని బట్టి ఉంటుంది. మీకు ఇల్లు కావాలా, పెన్షన్ కావాలా, లేదా రోడ్లు కావాలా, కాలువలు బాగలేదా, ఏది కావాల్సినా కూడా ఇప్పుడు ఇప్పటికప్పుడే తక్షణం చేసేదానికి అధికారులు ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అధికారి కూడా రాలేదు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినారా, ఏదైనా చేసినారా, ఏదైనా చేయలేదు. కానీ ఈరోజు మంచి కమిషనర్ రావడం వల్ల మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఆయన మేము నిద్ర మా ఇంటి దగ్గర నేను పడుకొని 6 గంటలకు ఉంటే కూడా పెద్ద గెలవడం జరుగుతూ ఉంది. ఇంటి బయట చెత్త బండి వచ్చింది, చెత్త బయట తగ్గండి అనేసి ఆ మాదిరి మంచి ఒక కాన్సెప్ట్తో బాగా జరుగుతూ ఉంది కార్యక్రమాలు అంతా కూడా. దాన్ని మనం ఉపయోగించుకునే దాని మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇంకా ఎవరైనా ఉంటే కూడా 6 గంటల వరకు ఇక్కడ అధికారులు ఉంటారు, 6 గంటల వరకు ఇవ్వడం జరిగింది సమయం. కాబట్టి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయనే డైరెక్ట్గా ఎట్లా వరదల సహాయాన్ని ఏ విధంగా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటు నుంచి అన్ని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటివంతా కూడా చేస్తూ ఉన్నారంటే ఇన్స్పిరేషన్గా మంచి అధికారులు కూడా కుప్పంలో తెచ్చేయడం జరిగింది. అదేవిధంగా మంచి నాయకులు కూడా రావడం జరిగింది. మన ఒక పక్క కమిషనర్ గారు, కడా ఆఫీసర్ గారు, ఇంకో మంచి కలెక్టర్ రావడం జరిగింది మనకు. అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలనే తలంపుతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.